మరి అట్లాగే ఏంటండి వాడు మొత్తానికి బడ్జెట్ చూస్తే కాస్త బాధ వేసింది, కాస్త కోపం వచ్చింది, కాస్త ఆవేశం వచ్చింది, కాస్త ఏమంటాము నిరాశ కాదు రోషం పొంగుకొచ్చింది. ఇప్పుడు అట్లా కాదండి, కనీసం ఆంధ్రప్రదేశ్ ఇది ఒక రాష్ట్రమే, 29 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రానికి కనీసం ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా కొంచెం కొంచెంగా అయితే కొంచెం అన్న అక్కడ అమరావతే లేదు, రాజధాని లేదు, రాజధాని కోసం లేదా పోలవరం కోసం లేదా ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఏదైనా సస్టైనబిలిటీ కోసం లేదంటే ఇంకొక అంశం కోసం ఏ ఒక్క అంశం గురించి కూడా ఒక్కటగా అయితే ఒక్క పాయింట్ కూడా మాట్లాడరు ఏంటండి బాబు? అసలు ఇది అది చాలా బాధాకరమైనటువంటి అంశం. అంటే ఆ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆ రాష్ట్రం ఉపాధి లేక ఎవరైతే యువత మొత్తం ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి ఉద్యోగాలు లేక అనవసరమైనటువంటి అలవాట్లకు లోనయ్యి అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఉపాధి ఉంటే వాళ్ళు చక్కగా చేయగలుగుతారు, వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలుగుతారు. ఈ లేకపోయేటప్పటికీ ఈ అనవసరమైనటువంటి టైము వాళ్ళకి ఇబ్బంది అయిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చూస్తే సరే మొత్తానికి సమ్మక్క సారక్క యూనివర్సిటీ అనేటువంటి దాన్ని అదొక్కటి చెప్పారు. ఇక మిగిలినటువంటి అంశాల విషయంలో ఎక్కడా కూడా న్యాయం అంశాల విషయంలో జట్టు సరే లాస్ట్ ఓటన్ అకౌంట్ బడ్జెట్ కాదంటలా, కానీ మిగిలినటువంటి రాష్ట్రాలకి ప్రయోజనాలు కల్పించే విధంగా మాట్లాడారు. మరి మిగిలినటువంటి రాష్ట్రాలకి ఒక న్యాయం, ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మరొక న్యాయం. ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక న్యాయానికి కల అన్యాయానికి గల కారణం ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఐక్యత లేదు, నెంబర్ వన్. రెండు సీట్స్ 42 సీట్లు ఉన్న సీట్లు డివిజన్ అయిపోయినాయి, 25-17 అయిపోయినాయి. అంటే రాష్ట్రాల పార్లమెంట్లో సభ్యుల సంఖ్య బలంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రాల గురించి వాళ్ళు ఆలోచిస్తారు, అంతే కదా? మీరు బలంగా ఉన్నప్పుడు మీ గురించి ఆలోచిస్తారు, మీరు బలహీనంగా ఉన్నప్పుడు మీ గురించి ఎందుకు ఆలోచిస్తారు? అందుకని వాళ్ళు ఆలోచించట్లేదేమో అని అనిపిస్తూ ఉంది. సరే ఏదన్నా కానీ ఇక్కడ వారి ఇష్టం కదా, ప్రజలు ఏమన్నా ఏం చేస్తారు? అజిత్ గారు అది కరెక్ట్. ఎందుకంటే గతంలో 42 సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వంశీ గారు యూనియన్ బడ్జెట్లో కనీసం అన్యాయం జరిగినా కానీ ఒక 42 మంది ఎంపీలు అక్కడ పార్టీలకు అతీతంగా కొంచెం లేచి రాష్ట్రం పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు ఒక సౌండ్ వినిపించేది వంశీ గారు. ఈరోజు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఉన్నగ ఎంపీలు కూడా కనీసం నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితిలో అందులో రెండు రాష్ట్రాలు కూడా విడిపోయిన రాష్ట్రాలు, సరే ఆంధ్రప్రదేశ్ అక్కడ, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రము, అన్ని రకాలు ఇంతవరకు కూడా 9 సంవత్సరాల నుంచి కూడా ఒక హామీ కూడా నెరవేరలేదు వంశీ గారు. అందున విచిత్రం ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు అట ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోడలు, తమిళనాడు నేటివిటీ, ఆమె మొదటి నుంచి కూడా హైదరాబాద్లోనే ఆమె ఎక్కువ రోజులు ఉన్నారు వంశీ గారు. అంటే ఇక్కడ బాగా ఆమెకు అనుబంధం ఉన్న నిర్మలా సీతారామన్ గారు ఆమె కూడా ఏం పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ప్రధానంగా ఎందుకంటే ఎలక్షన్ ముందు వచ్చిన బడ్జెట్ కదా వంశీ గారు, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు మహారాష్ట్ర 50 స్థానాల దాకా ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ మన బెంగాల్కి సంబంధించి 45 స్థానాలు పైన ఉన్నాయి, యూపీ ఒక ఉత్తరప్రదేశ్లోనే 80 స్థానాలు ఉన్నాయి వంశీ గారు, బీహారు. అంటే మొత్తం మీద ఈసారి రాముడే గెలిపిస్తాడు అని అనేది బాగా నమ్మకం ఉంది. ఆ రాముడు మొత్తం కూడా యూపీ ఇటు ఉత్తరాది మొత్తం కూడా రాముడి సెంటిమెంట్ తోటి ముందుకొస్తున్నారు వంశీ గారు. కాబట్టి బడ్జెట్లో కూడా రాముడి ప్రస్తావన, ఆ రాముడి వంశం అది సూర్యవంశం అని చెప్పి సోలార్ పవర్కి సంబంధించి కూడా అది ఆల్రెడీ అమల్లో ఉంది వంశీ గారు గ్రామీణ ప్రాంతాల్లో. దానికి సంబంధించి కూడా 300 యూనిట్ల వరకు కూడా సోలార్ ప్యానల్స్ ఇస్తారు, దాని మీద మళ్ళీ అంటే ఇంట్లో గృహ అవసరాలకు ఉపయోగించుకొని దాన్ని మళ్ళీ రిటర్న్ గవర్నమెంట్కి ఇచ్చేసినప్పుడు దానికి సంబంధించిన అమౌంట్ వస్తుంది వంశీ గారు. అంటే దీని ద్వారా ఒకటి, కానీ 3 అంశాలు ఉన్నాయి వంశీ గారు. ఒకటి బడ్జెట్కి సంబంధించి ప్రధానంగా అంటే పన్నులు ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు పన్నులు వేయకపోయినా వృద్ధి రేట్ అని అనేది, అదేవిధంగా ద్రవ్య లోట్ అని అనేది 5.1కి తీసుకొస్తాము అని అన్నప్పుడు ఈ 3 నెలల తర్వాత వచ్చే ఖచ్చితంగా బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్లో పన్నుల మోత తప్పదు అని అనేది అనిపిస్తోంది వంశీ గారు. దాంతోపాటు జనరల్గా ఇప్పటివరకు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మీద ఉన్న అపప్రద ఏంటంటే పెట్రోల్ డీజిల్ రేట్స్కి సంబంధించి దానివల్లే మొత్తం ధరల పెంపుదలే వంశీ గారు, మొత్తం ధరలు పెరిగింది వీటి వల్లే. అదేవిధంగా ఈ మధ్య కాలంలో సరే ఒక తెలివైన నిర్ణయం రష్యా నుంచి
క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంక్షలు ఉన్నప్పటికీ డాలర్ బదులుగా రూబుల్ నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడంతో పెట్రోల్ డీజిల్కి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా అంటే ఎక్కువ అమౌంట్ మిగిలింది వంశీ గారు. అలాంటి తెలివైన నిర్ణయంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ఈసారి ఖచ్చితంగా తగ్గిస్తారేమో అని అనుకున్నారు, అది తగ్గించలేదు. దాంతోపాటు సరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా వచ్చే ఎక్స్ప్రెస్ హైవేలు మాత్రం ఆ వెళ్లే హైవేలు వెళ్లే ఇటు నాగపూర్కి సంబంధించి కానీ ఇలా 4-5 హైవేలు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తున్నాయి కాబట్టి, రేపు బీజేపీ నేతలు కూడా చెప్పుకునేది అదే వంశీ గారు, ఆంధ్రప్రదేశ్ మీదుగా అవి వెళ్తున్నాయి కాబట్టి ఆ ఎక్స్ప్రెస్ హైవేలు మేము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారు. సరే అది ఆంధ్రప్రదేశ్ కోసం చేసినా లేకుంటే వాళ్ళ విధానంలో భాగంగా చేసినా ఆంధ్రప్రదేశ్కి కొంతవరకు అంటే విలేజెస్ గ్రామాలకి కనెక్టివిటీ లేకపోయినా గ్రామాల్లో రోడ్లు గుంటగా ఉన్నా మధ్యలో మాత్రం మిలమెల మెరిసే హైవేలు చాలా ఫాస్ట్గా వెళ్ళే ఎక్స్ప్రెస్ హైవేలు మాత్రం వస్తున్నాయి వంశీ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. దాంతోపాటు కొంతవరకు ఈ ట్యాక్స్ రాయితీ అని అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను పరిమితి పెంచడం అని అనేది అంటే 7 లక్షల వరకు కూడా తీసుకురావడం అని అనేది సరే వేతన జీవులకి కొంత అదొకటి కొంతవరకు ఊరట వంశీ గారు, కానీ పూర్తి స్థాయిలో ఇది ఎన్నికల బడ్జెట్ తెలుగు రాష్ట్రాలని దగా చేసిన బడ్జెట్ గానే ఎప్పట్లాగే వంశీ గారు ఎప్పుడు అలవాటు బాగుంది. అంటే ఇప్పుడు కూడా ఒకరోజు చంద్రాకోలు దెబ్బలు తింటాం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ప్రతిసారి ప్రతి సంవత్సరం ఇదే టయానికి దెబ్బలు తింటాం అలవాటు అయిపోతుంది, పెద్దగేమనిపిస్తుంది ప్రజలకు కూడా. అందుకనే బడ్జెట్ల మీద వీటి మీద ఆశలు లేవు, ప్రభుత్వాలు చేసేటువంటి అంశాల మీద ఆశలు లేవు, వారేం చేయాలో వారికి సరైనటువంటి దిక్సూచి మార్గాన్ని చెప్పేటువంటి వ్యవస్థలు లేవు, సరైనటువంటి మార్గాలు లేక కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎదురవుతూ ఉంది. అందుకనే మీరు అన్నట్టుగా 42 స్థానం విషయం ఉంది వంశీ గారు, అంటే బడ్జెట్లో వాళ్ళు చాలా సగర్వంగా చెప్పుకుంది దేశవ్యాప్తంగా స్కిల్ ఇండియా కోసం యువతకి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్కి భారీగా ఖర్చు చేసినట్లు, అది మొత్తం కూడా ఫ్రూట్ఫుల్ అయినట్లుగా చెప్పారు వంశీ గారు. కానీ విచిత్రమైందంటే తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ ఐటీని అందిపుచ్చుకున్న తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆ దాఖలాలు ఈ 4-5 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ ఫండ్స్, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఆ ఫండ్స్ తోటి యువతకి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రధానంగా ఈ 4 ఏళ్లలో ఎక్కడా కనిపించలే వంశీ గారు. ఇది ఒకటి, అంటే ఒకవేళ కేంద్రం కూడా వినియోగించుకునే పరిస్థితి కూడా లేదు వంశీ గారు. అంటే గతంలో ఒక విమర్శ చేశారు కదా అజిత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావటం, వారికి అనుభవ రాహిత్యం, అంటే కేంద్రం నుంచి అసలు ఎటువంటి ఫండ్స్ తెచ్చుకోవాలి, ఏ రకమైనటువంటి నిధులు తెచ్చుకోవాలి, వాటిని ఏ రకంగా వినియోగించుకోవాలి, వాటి ద్వారా ఏ రకమైనటువంటి మార్గదర్శకం చేయాలి, రాష్ట్ర అభివృద్ధిలో వాటిని ఏ రకంగా భాగస్వామ్యం చేయాలి అనేటువంటి విషయంలో వారికి ఒక అనుభవ రాహిత్యం లేక అనుభవ రాహిత్యం ఉండటంతో ఒక ఇబ్బందికరమైన అంశం ఏర్పడింది అనేటువంటిది ఒక పెద్ద డిబేట్ ఉంది. దీనికి కారణం సరే వారు తెలుసుకోవాలి అనేటువంటి అంశాల కోసం సరే సమయం ఇస్తే ఆ సమయాన్ని కొంత అధికారులు లేదా ఢిల్లీలో ఎంపీలు వాళ్ళు మాట్లాడటం వల్ల వాళ్ళు ఎక్కువ కాస్త ప్రయత్నం చేసి తీసుకొచ్చే అవకాశం ఉండేది. వారు సరైనటువంటి సమయం ముఖ్యమంత్రి గారు ఇవ్వకపోవటం, వారు సరైనటువంటి అంశాల గురించి చర్చించలేకపోవటం, దానితో వారు అక్కడ ఆ గ్యాప్ అనేటువంటిది పెరుగుతూ వచ్చింది. సరే ఎంతసేపు ఎవరైనా వెళ్ళినా కానీ ఏదైనా మాట్లాడినా కానీ వాళ్ళని అరెస్ట్ చేద్దాం, వాళ్ళ మీద కేసులు పెడదాం, లేదా ఆ విషయాలు ఈ రాజకీయ అంశాలు వీటితోటే సమయం అంతా ఆ కేసులు కొట్లాటలతోటే 5 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కంప్లీట్ అయిపోయింది కదా. అంటే వారు ఢిల్లీకి వెళ్ళారు కాదని లేదు, ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో రిప్రజెంటేషన్స్ ఇచ్చి వచ్చారు, ఫస్ట్ టైం కావాలి ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, తర్వాత ఎప్పుడైనా కానీ ఇదిగో నేను ఢిల్లీ నుంచి ఇది తీసుకొచ్చాను, ఢిల్లీ నుంచి ఇది మాట్లాడాను, ఇదిగో నేను ఇది చేశాను, ఇదిగో ఎయిమ్స్ తీసుకొచ్చాను, లేకపోతే ఇంకోటి తీసుకొచ్చాను, లేదా ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాను, ఇవన్నీ ఎక్కడ చెప్పేటువంటి పరిస్థితి ఉండలేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పొలిటికల్గా ఎన్నికల యుద్ధానికి సంబంధించి ఎన్నికలకు సిద్ధం అని ప్రకటించినప్పుడు కూడా ఆ సిద్ధంలో కూడా ఎంతసేపటికి వారు మాట్లాడుతున్నటువంటిది ఎన్నికల అంశాల గురించి మాట్లాడుతున్నారు, రాజకీయపరమైనటువంటి విమర్శలుగా మాట్లాడుతున్నారు, లేదా అభివృద్ధి తన ఏదైతే సంక్షేమం పేరుతో తను ఎంతైతే డబ్బులు పంచాను అనేటువంటిది మాట్లాడుతున్నారు తప్ప ఇదిగో నేను ఇండస్ట్రీ తెచ్చాను, ఇంత అభివృద్ధి చేశాను, ఇదిగో ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాను, ఇది దీనికి సంబంధించినటువంటి ఇంత ఎంప్లాయ్మెంట్ విషయంలో నేను ఇందులో భాగస్వామ్యం అయ్యాను, ఈ అంశాల విషయంలో ఎందుకనో వారు చెప్పలేనటువంటి పరిస్థితి. చెప్పలేకపోవడానికి ప్రధాన కారణం ఇదే ప్రాబ్లం, వారు మ్యాచ్ కాలేకపోయారు కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులని వాటిని ఎలా తెచ్చుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి,
వాటికి సంబంధించినటువంటి దాని మీద ఎలా వర్క్ చేయాలనేటువంటి దాంట్లో మ్యాచ్ కాలేకపోయారు. సరే, ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలు ఏమన్నా వాళ్ళ కేసులు కోర్టులు జైళ్ళు ఆగోళతో వాళ్ళు సరిపోయారు. ఎవరు కూడా సమన్వయం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది ఒక బలమైనటువంటి అభిప్రాయాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సరే, దాన్ని ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు, ఎందుకంటే ఎవరు గొప్పగా చేస్తారని అనొచ్చు. కానీ రాజకీయ నాయకులకు ఒకసారి ముఖ్యమంత్రికి అవకాశం వచ్చిన తర్వాత ఎంత ఎక్కువగా సర్వీస్ చేయగలిగితే అంత ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు, ఎంతగా కేంద్రం నుంచి నిధులు తేగలిగితే అంతగా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. కానీ మరి వారు తెచ్చారా లేదా అనేటువంటిది ప్రజలే నిర్ణయిస్తారు కదా, ప్రజలకే న్యాయం తెలుసు కదా, ప్రజలే రేపు చెప్పగలుగుతారు కదా. ఇప్పుడు మనకి ఓపెనింగ్ ఉండాలి కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చామంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు వచ్చి ఆ ఇన్స్టిట్యూషన్ రెబ్బను కత్తిరించడం, దాని ఒక ఓపెనింగ్ ఉండాలి కదా. మరి 5 సంవత్సరాలు ఎక్కడన్నా ఉన్నాయా, ఎక్కడైనా ఉన్నాయా? మరి గతంలో 2014-19 మధ్యలో 16 నుంచి దాదాపు అనేక ఇన్స్టిట్యూషన్ల ఓపెనింగ్లు కేంద్ర మంత్రులు వచ్చారు కదా, మరి ఓపెనింగ్స్ చేశారు కదా. అంటే ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి అప్పుడు, ఇప్పుడు రావాల్సినటువంటి వాటిని తీసుకురాలేదు, ఉన్నటువంటి వాటిని పోయినాయి అనేటువంటిది పెద్ద విమర్శ. అది ఒకటి. ఇవన్నీ ఏంటంటే అది ఒక అదో సబ్జెక్టు. సురేష్ గారు అన్నారండి, బడ్జెట్ సంబంధించి అదో సబ్జెక్టు. సురేష్ గారు ఏంటి మొత్తాన్ని బడ్జెట్లో 2 లక్షల ఇల్లు అన్నారు, అయ్యి అన్నారు, ఈ అన్నారు, ఆకాశం అన్నారు, ఇంద్రుడు అన్నారు, చంద్రుడు అన్నారు, సూర్యుడు అన్నారు, ఏంటి మొత్తానికి? వంశీ గారు, అంటే కేంద్ర బడ్జెట్ 9.5 ఏళ్ల హయాంలో చేసిన అభివృద్ధిని చెప్పడం, ఇది ఎన్నికల బడ్జెట్ కాదు అంటూనే ఎన్నికల అంశాలకి అదే అంశాలు సంక్షేమ అంశాలను దీంట్లో తీసుకురావడం అనేది సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేది మంత్రం. దాని ఆధారంగా ఈ నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు వంశీ గారు. అయితే ఇందులో ఒక మాట చెప్పారు వంశీ గారు, బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈ 9.5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఫలాలన్నీ కూడా ప్రజలకు వెళ్ళిపోయాయి, కాబట్టి మేము ఏదో ఇంక ఇన్సెంటివ్స్ లేకపోతే ఇంకేదో ప్రోత్సాహకాలు ఇస్తాము మేము అని చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ మా ప్రభుత్వమే వచ్చేది, మా ప్రభుత్వమే ఈసారి రెట్టింపు మ్యాండేట్ మాకు ఇవ్వబోతున్నారు, కాబట్టి మేము రెగ్యులర్ బడ్జెట్లో మిగతా విషయాలు చెప్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు తన తొలి పార్ట్లోనే ఆ బడ్జెట్ ప్రసంగంలోనే సభ దృష్టికి తీసుకొచ్చి ఆ రకంగా ప్రజలకు చెప్పారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే వంశీ గారు, మీకు తెలుసు ఇప్పుడు తెలంగాణలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పి ఇచ్చేశారు గృహానికి, అదేవిధంగా పంజాబ్, అదేవిధంగా మనకి ఢిల్లీ ఆల్రెడీ ఉచిత విద్యుత్ గృహాలకు అమలవుతుంది, వ్యవసాయ రంగానికి కానీ గృహాలకు అమలవుతుంది. అందుకని ఒక కొత్త స్కీమ్ని ప్రకటించారు. ఏంటంటే ఆల్రెడీ మోడీ గారు మనకి అయోధ్యలో శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ రోజు ఆ రోజు చెప్పారు, 1 కోటి ఇళ్ళకి మేము సోలార్ రూఫ్ టాప్ కల్పిస్తాము ఆ రకంగా అని చెప్పి అదే బడ్జెట్లో మన నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. ఆ రకంగా ఏంటంటే 300 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఆ ఇంటికి వస్తుంది అని చెప్పి మోడీ గారు కూడా అదే చెప్పాడు. దానివల్ల ఏంటి, ఒకవేళ నాకు ఒక ఇంటికి 300 యూనిట్లు రోజుకి అవసరం లేదు, నెలకు అవసరం లేదు, కాబట్టి ఆ విద్యుత్ని ప్రభుత్వాన్ని డిస్కమ్స్కి అమ్ముకోవచ్చు, ఆ రకంగా 15,000-18,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పడం, ఉచిత విద్యుత్ను అనేదాన్ని ఒక దాన్ని ముందుకు తీసుకురావడం కేంద్ర ప్రభుత్వం అనేది దీన్ని తీసుకొచ్చారు వంశీ గారు. ఇంకోటి ఏంటంటే పన్నులు వేయి ఎట్లానే ఎలక్షన్ కాబట్టి ఎలా వేయరు, ఇన్సెంటివ్స్ ఓన్లీ ఏమని చెప్పారంటే 7 లక్షల రూపాయల వరకు పన్ను ఉండదని చెప్పారు. కానీ ఆ వ్యక్తిగత వేతన జీవులకు స్లాబ్ సిస్టమ్ కానీ దాని కానీ ఏది కూడా ఆ రాయితీలు అనేది ఆ విషయాలు అసలు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఇక మహిళలకు సంబంధించి ఎక్కువగా మహిళల గురించి ప్రస్తావించారు. అదేవిధంగా నారీ శక్తి అనే దాని కింద ఆల్రెడీ 2 కోట్ల దాని 3 కోట్ల మంది అలా చెప్పారు వంశీ గారు. మొత్తం బడ్జెట్ అంతా కూడా కావాల్సినంత మసాలా అయితే ఉంది.